Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సజ్జల సైలెంట్గా ఉండి ఏం పని చేస్తున్నారో తెలుసా? వైసీపీలో ఆయనను సకల శాఖల మంత్రిగా ఆఫ్ ది రికార్డుగా చెబుతారు. విపక్షాలు ప్రత్యర్థులు అయితే ఆయనే అన్ని శాఖలు చూస్తారని వెటకారం ఆడతారు. ఆయన ఎవరో కాదు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. జగన్ మనసులో ఏముందో అది సజ్జల నోట్లో నుంచి వస్తుంది అని కూడా అంటారు. ఒక విధంగా ముఖ్యమంత్రికి ఆయన అధికార ప్రతినిధిగా చెప్పుకుంటారు. అలాంటి సజ్జల సౌండ్ కొంతకాలంగా వినిపించడం లేదు. ఏపీలో ఈ మధ్యకాలంలో ఎన్నో సంఘటనలు జరిగాయి, కానీ సజ్జల మీడియా తరఫునైతే పెద్దగా అలికిడి చేయడం లేదు. ఆయన ఈ నెల 12న పార్టీ ఆవిర్భావ కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయన సందడి చేసింది ఎక్కడా చూడలేదని అంటున్నారు. అసెంబ్లీ సెషన్ హోరులో సజ్జల ఊసునే అంతా మరిచినా ఇప్పుడు గుర్తు చేసుకుంటూ ఆయన ఎక్కడ ఉన్నారబ్బా అని ఆరా తీస్తున్నారట. అయితే సజ్జల ఏమీ ఖాళీగా లేరు, పైగా ఫుల్ బిజీగా ఉన్నారని అంటున్నారు. ఏపీలో వైసీపీ మంత్రివర్గ విస్తరణ తొందరలో ఉంది. దాంతో ఈసారి మంత్రివర్గం ఎన్నికలతో కూడుకున్నది. అనేక సామాజిక వర్గ సమీకరణాలు చూడాలి, ఎన్నో కూర్పులు మార్పులు చేయాలి. దాంతో వైసీపీ హైకమాండ్ మంత్రివర్గానికి సంబంధించి ఆశావాహుల జాబితాను దగ్గర ఉంచుకుని షార్ట్ లిస్ట్ ప్రిపేర్ చేసే కీలకమైన బాధ్యతలను సజ్జలకు అప్పగించింది అంటున్నారు. దాంతో సజ్జల ఇప్పుడు కూడికలో తీసివేతలతో ఫుల్ బిజీ అంటున్నారు. ఇక మంత్రి పదవిని కోరుకునే వారు ఆశావాహులంతా కూడా సజ్జలనే కలుస్తున్నారని తెలుస్తోంది. మొత్తానికి మంత్రివర్గ విస్తరణ కాదు, కానీ సజ్జల తెర వెనుక కసరత్తులో నిండా పనిలో ఉన్నారని అంటున్నారు. అలా ఆయన అధినాయకత్వానికి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ కొత్త మంత్రుల జాబితా తయారీలో సహాయం చేస్తున్నారంటున్నారు. మరి ఇదంతా బాగుంది, కానీ రేపటి రోజున పదవులు రాని వారు సజ్జల మీద తమ బాణాలు ఎక్కుపెడతారేమో చూడాలి అంటున్నారు.